వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ తెలుగు సినిమాను కొత్త పుంతలు దొక్కించిన దర్శక నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ నుంచి సినిమా వస్తోందంటే భారీ అంచనాలు పెట్టుకునేంతగా ఆ బ్యానర్ను పాపులర్ చేసిన సక్సెస్ఫుల్ మేకర్ ఆయన ఆటుపోట్లు ఎన్ని ఉన్న ఐదు దశాబ్దాల సినీ జీవితంలో నేటికీ దసరా బుల్లోడుగానే మిగిలిపోయిన విబీ రాజేంద్ర తో ఇవాళ ఓపెన్ హార్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి మీరు పుస్తకమే రాసుకున్నారు దసరా బుల్లోడని రైట్ సో మీ జీవితం అంతా దసరా బుల్లుడు కైనా సాగిందనుకుంటున్నారా నేను తేడా ఉందా అంటే ఒక ఆరోగ్యం తప్ప అన్ని దసరా బుల్లుడే అన్నీ అన్నీ దాదాపు ఎట్లాగంటే బై బర్త్ ఐమ్ ఆస్తమ ఆస్తమా పేషెంట్ ఆ ఆస్తమా పేషెంట్ అవ్వటం వల్ల ఏదన్నా డ్రాబ్యాక్ అంటూ ఉంటే ఆస్తమా ఆరోగ్యం ఆరోగ్యం దానికోసం మొక్కను మొక్కుడు దేవుడు లేడు కొబ్బరికాయ కొట్టని దేవతలే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టిల్ నౌ ఆ దాంతోనే సక్సెస్ఫుల్గానే జీవితం నడుగుతున్నాను మనిషిగా సక్సెస్ అయ్యం లేదు అది వేరే కానీ మొన్న కదా యాభై సంవత్సరాల స్వర్వత్సం కూడా పూర్తి చేసుకున్నారు తొంభై తొమ్మిది నూట మూడు ఏళ్ళు బతికేనాడు కూడా ఉన్నారు సినీ జీవితంలో స్వర్ణవత్సరం అసలు అవును అడుగు బతుకడ్డం కాదు అవును ఎంత మంచి పనులు చేసావు ఎంత మంచి పేరు గడించావు మిగిలేది ఆ పేరు తప్ప డబ్బు రాదు మనతో అది కరెక్ట్ అది జీవిత సత్యం కదా అన్నంతకాలం కోట్లు ఉండొచ్చు వెండి పళ్ళెలో బంగారు పళ్ళు తినగలం కానీ బంగారం బాండా అని తినలేము అవును మీ తీసిన దసరా బుల్లులాగానే మీ క్యార లైఫ్ కూడా దసరా బుల్లుళ్లాగా సాగిందని మీరే అన్నారు అవును సో ఎన్నో సంఘటనలు ఎన్నో చిలిపి పనులు అంటే ఇది ఒక రకంగా ప్లే బాయ్ పాత్ర చాలా అదే ప్లేబాయ్ అంటే మామూలుగా ఏంటంటే జన దృష్టిలో ప్రేక్షకులు కానివ్వండి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కనుక మీరు రైట్ హీరోలు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ప్లే బాయ్ లాగా ఉంటారు పనులు చేస్తుంటారు ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్స్ ఉంటాయి ఈ నిర్మాతలో దర్యా వీళ్ళకి అంత సీన్ ఉండదనుకుంటారు కానీ మీరు ఆ విషయం వచ్చినప్పటికీ ఈ రోజు వాళ్ళందరినీ మించింది స్టార్ట్ అమ్మ ఇది ఓకే అవునా కానీ మీరు ఒక్క మాట తప్పు ఎక్స్ట్రల్ మాటల్ ఎఫైర్స్ అంటున్నారు ఎఫైర్సు టచ్ అండ్ గో వరకే అంతకు మించి ఇంకా లోతుగా మాత్రం వెళ్ళాల ఎక్కడికక్కడ నాకు ఐఎమ్ ప్రౌడ్ టుడే నాకు ఆఫర్స్ చాలా మంది చాలా రకాలుగా ఇచ్చినాయి కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక అమ్మాయి నాకు రియల్ ఆఫర్ కాలేజీలో చదివేప్పుడు హెవీ రెయిన్ బాయ్స్ హాస్టల్ ఉంటే గర్ల్స్ హాస్టల్ పక్క పక్కనే బోటని డిసెక్షన్ జరుగుతుంది ఆ అమ్మాయి బోటని పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ జమీందారీ ఫ్యామిలీ దారిలో వెళ్తుంటే హెవీ రెయిన్ వచ్చేసి ఇద్దరం కలిసి వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది నో అదర్ గో తడిచిపోతున్నాం నాకు పేరు బట్ అంతకు ముందు నుంచి నాకు లైకింగ్ ఉంది ఆ అమ్మాయికి లైకింగ్ ఉంది ఆ లైకింగ్ ఎంతవరకు అంటే చూపులు వరకే అంతకు మించి లేదు ఓకే ఇప్పుడు అక్కడ ఏమైంది ఒక ఎక్సైటింగ్ అట్మాస్ఫియర్లో ఇద్దరం ఉండేటప్పటికి ఇటు వెంట వన్ అవర్ నా రేను మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా మేము మర్చిపో ఎళ్ళాలి మర్చిపోయాం ఏమిటో తెలియదు బట్ వన్ అవర్ అయిపోతుంది బట్ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి కేమ్ ఆల్మోస్ట్ అది ఏ విధంగా కేమ్ అవుట్ అనేది మరి అన్యాయం ఉంటుంది చెప్తే షీ కేట్ అర్థమైపోతాం ఇప్పుడు మనం మాట మనం ఇంటర్వ్యూ అంతే కాదు కానీ దెన్ నేను ఇప్పుడు ప్రౌడ్ అని చెప్పాను కారణం అది ఒక మాట చెప్పా అమ్మ అమ్మ అంటే పేరు పెట్టి నేను నా వేడి తీర్చుకోవడానికి వెళ్ళాలంటే చాలా మంది ఉన్నారు బట్ ఫర్ దట్ నేను నేను బలి చేయను కావాలంటే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మ్యారీ యూ దట్ డే ఓన్లీ ఐ టచ్ బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఐ కుడ్ నాట్ సక్సెస్ సక్సెస్ లాస్ట్లో ఒక సెంటిమెంటల్ లెటర్ రాసింది నా పక్కన కూర్చుని మీరు తాళి కడతారనుకున్నాను వేరే వాళ్ళు తాళి కడుతుంటే మధ్యవర్తుల్లో మధ్యలో కూర్చునే వాళ్ళు చూస్తే ఐఎమ్ హ్యాపీగా ఉంది అట్లాగే వెళ్ళాను చూశాను కనపడకుండా కూడా వచ్చేసాను ఎప్పుడన్నా నేనా తర్వాత అయినా గా అంటూ ఏం లేదు ఒక్కసారి ఏమైంది అంటే షాక్ ఒక రెండు సార్లు షాక్ తగిలింది నేను ఒక సారు జైలతో ఒక సాంగ్ తీస్తున్నా ఇక్కడ అనుకుంటా చినుకులు కూడా పడతాను చాలా అట్టి పీక్ అది వెళ్తే ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు పెట్టుకుని ఒక అమ్మాయి సాంగ్ పెట్టుకొని పెట్టుకుని వచ్చింది అక్కడ షూటింగ్ షూటింగ్ చుట్టాన్ని చూస్తే అక్కడ చూసినట్టే ఉంది అంటే దగ్గరికి వచ్చేసి దగ్గర చూస్తే ఆ సేమ్ గర్ల్ వాట్ ఎ షాక్ పిల్లల గుండి సంఖ్య వేసుకుని షూటింగ్ ఎట్లా వచ్చామంటే ఇట్స్ యాక్సిడెంటల్ సో హౌ ఆర్ యూ హెవ్ ఇజల్ టై ఈ లాయర్ ఐఎమ్ మెయింటైనింగ్ వెల్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ యూఆర్ హ్యాపీ వి బోత్ ఆర్ హ్యాపీ బట్ ఇస్ లైక్ దిస్ సో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ మీ పేర్లు లవ్ అనేది ఎన్ని రకాలు ఉందంటారు చాలా ఉండొచ్చు కొన్ని వందల రకాలు ఉన్నాయి ఇందులో దసరా బొల్లుడు కనుక మీకే తెలియాలిని కాదు ఒక ఒక లవ్ ఇంకో లవ్ అయింది అంతే స్టార్టింగ్ లవ్ వేరు ఫినిషింగ్ లవ్ వేరు సో ఈ అనుభవాలు అనేటితో మీరు ఆ ప్రేమ టైప్ సినిమాలు తీసేవాళ్ళ అన్ని ప్రేమ కాదు ఆరాధన ఉన్నాయని ఎక్కడైనా కూడా సినిమాకు ప్రేమ వేసుకున్నారా సినిమా నేను నేర్చుకోవాల్సినంత కర్మ ఏమంట అప్పటికే మాస్టర్స్ అయిపోయాయి అన్నీ తెలిసిన విషయాలే కదా ఇది ఏ ఉంది ప్రొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళి ఎక్కడుండో తాగే చోటి ఎక్కడుందో ఎత్తుక్కుని తాగాలని ఎవరు చెప్పారు అవును ఆటోమేటిక్ సో సోరీ సో సింపుల్ అంటారు లైఫ్ ఈస్ ఇప్పుడు అసలు మీకు అంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్ కాకముందు కూడా కాలేజ్ డేస్లో కూడా మీరు చాలామంది ఆడపిల్లలు ఎంటబడ్డారు అనేది మీరు రాసుకున్న పుస్తకంలో కూడా ఉంది ఎంటబడ్డారు కాదు ప్లస్ మైనస్లు గోళ్ళ మీద ఉన్నాయి అదే ఓకే ఏమిటి అసలు మీలో ఉన్నది ఏంటి అంటే మీ ఫిజిక్ వైజ్ ఆకర్షణ లేకపోతే మీ వెనకాల ఉన్న డబ్బు అప్పట్లోనే డబ్బు ఎప్పుడు నా దగ్గర మేము మేము కూడా మొదట్లో పాటు మేము ఇచ్చే కానీ నైన్టీన్ నేను పుట్టే ముందు టైంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ వచ్చింది ఒక అమౌంట్ దాటినాక కట్టవసం అప్పులు అంతగా తగ్గినయే వసూలు చేసుకోవాలి సో మన అన్ని రావాల్సినవి అన్ని పోయినాయి కట్టాల్సినవి కట్టాల్సి వచ్చింది దాంతో ఏముంది చీప్గా ఎకరం ఊళ్ళో ఊళ్ళో ఉండేది చీప్గా అమ్మేసేసి అమ్మేసేసి అప్పులు తీర్చారు దాంతో చాలా మామూలు ఫ్యామిలీ అంటే ఒక యాభై ఎకరాలు అయ్యాం జమీందార్ల నుంచి అయిపోయాం అది మళ్ళీ మా అన్న మా నాన్నగారు బ్రదర్స్ పంచుకునేటప్పుడు తలకు ఇరవై ఎకరాలు వచ్చింది అది ఆనాటికి స్టేజ్ అయితే మరి ఏమనుకునేవాళ్ళు మీరు మీకు మీరు ఎవల్యూషన్ ఏంటి అక్కడ ఏంటి కాలేజ్ ఇట్లా ఉంటాయిగా లైఫ్ అంతా ఎక్కువ మంది మిమ్మల్ని జనరల్గా ఏంటంటే హీరోలని పట్ల ఆకర్షితులు అవటం ఏదో ఉంటుంది కదా ఒక డై ఒక డాషింగ్ డైనమిక్గా ఉండే వాళ్ళని పట్ల అట్రాక్ట్ అవటం ఇట్లాంటివి ఉంటాయి మీ పట్ల ఆడపిల్ల ఆ రోజుల్లో అందుట అంత కట్టుబాట్లు యాభై ఏళ్ల క్రితం రైట్ కొందరు చూస్తే కొట్ట బుద్ధి వేస్తుంది తిట్టబుద్ధి వేస్తుంది కొందరు చూస్తే ముద్దు పెట్టుకోద్దేస్తుంది సో నేను ఆ ముద్దు పెట్టుకోవలసిన వాళ్ళల్లోగా ఉండుంటా అట్లా కొంచెం డాంబింగ్ లైఫ్ కూడా ఎప్పుడు పది మంది ఉండాలి పది మందే కాదు మళ్ళీ నేను ఒక రౌడీని మెయింటైన్ చేసేవాడు అక్కడ కాకినాడ నేను వెళ్ళింది కాకినాడ పిఆర్ కాలేజ్ అప్పట్లో రౌడీని పెట్టుకునే పక్కన మళ్ళీ ఒక రౌడీ బాడీ గార్డ్గా పిలిస్తే రావాలి ఎందుకు రావాలంటే కాదు నాకు ఎగేస్ట్ గ్రూప్ తయారైంది ఒక రామారావు పేటను కాకినాడలో ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి నేను ప్రెసిడెంట్ని షేర్ యూనియన్ ప్రెసిడెంట్ని డ్రామాలు అమ్మాయిలు అమ్మడి పట్టడం గోడలో పేర్లు రాయటం తట్టుకోలేకపోతున్నారు సో వాళ్ళు ఎప్పటికైనా థ్రెట్ వీడిన సంగతి చూడాలి అనుకున్నారు అప్పుడు నేను ఆయన వాడికి అలా నేను ఇచ్చే డబ్బే పెద్దగా వాడు మొత్తం ముందు నల్ల ముందు వ్యాపారం పోలీసులు పట్టుకుంటే పది రూపాయలు ఇవ్వాలి అంతే నేను అడిచి వాడు డబ్బు ఇచ్చి వదిలిచుకునేవాడు అదే నేను ఇచ్చి జీవితం వాడికి ఒకటి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఇప్పుడు ఇది యాక్సిడెంట్ ఆడు ఎప్పుడు ఉపయోగపడ్డాడంటే బాగా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అన్నయ్య ప్రసాద్ ఆయన వచ్చాడు నేను బిఎస్ చదువుతుంటే అంటే ఆయన బేకామ్లో చేరాడు శాస్త్రి అని ఆయన క్లాస్మేట్ ఒకడు డేర్ డెవిల్ అతను ప్రెసిడెంట్ అన్నయ్య చదివేవాడు కాదు నేను అసలు చదివేవాడు కాదు నాకు పుస్తకం తెరవటం నేను మార్కులు తెచ్చుకుని మాత్రం పాస్ అవ్వాలి అన్నీ వేయించుకుని లేకపోతే మళ్ళీ కొందరు ఉన్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఒక ఆయన ఆయన నెల నెలకి నేను ఇవ్వాల్సిన ఒక క్యాప్స్టెన్ టిన్ను ఒక గ్లాస్కు పంచి ఓకే టబాకో ఆ గ్లాస్కు పంచి ఒకరోజు క్లాస్ ఏమైంది చివరి బెంచ్లోనే కూర్చుంటాం నలుగురు అయింది ఆయన పాఠం చెప్తున్నాడు గొడవ మాట్లాడుతున్నావు ఆ గాడిదా గాడిద ఆ గాడిది గొడవ అన్నాడు ఏమండి మాస్టారు నువ్వు ఆలోచించా హుసపు చూసా మాస్టరు మీరు మర్చిపోతున్నారు ఆ ఇచ్చిన పంచి మీరు కట్టుకున్నారండి ఇప్పుడన్నా అని చెప్పి బయటికి వెళ్ళి పిలిచి డిదా అందర్లో నన్ను ఇన్సల్ట్ చేస్తావేంటర్ అన్నాడు మీరు నన్ను ఇన్సల్ట్ చేయలేదు అందరిలో నేను మిమ్మల్ని చేశానా మీరు మాట్లాడుకుంటే నేను మాట్లాడాను కదా గాడిదా కాదండి మీరు కృష్ణాజిల్లా డోకిపోరు కదా చాలా ప్లెయిన్ ఏరియా అది రౌడీ లక్షణాలు నెట్టవచ్చినాయి రౌడీ కాదు ఇది అంటే అసలు ఇది తెప్పరతనం అక్కడ ఉండదు కదా ఓకే ఇది అయిపోయిందా అసలు రౌడీ సంగతికి వెళ్ళాం మనం ఒకసారి ఏం చేశాడు ఆ రౌడీ చెప్పిన రామారావు పేట అన్నయ్య ఏం చేశాడు సుబ్బరాజ్ శర్మ అనేవాడు కిటికీలో నుంచి కాపీ ఇవ్వటం అన్నయ్య కాపీ రాసుకోవటం కుటుంబరావు అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు అక్కడ ఇన్ఛార్జి రూమ్కి ఆ రాత్రి వెళ్ళిపోయి సుబ్బ్రాజ శాస్త్రి మాస్టరు మా వాడు మీ క్లాసు వాళ్ళ మీరే రేపు మీరేను నేను బయట నుంచి పంపిస్తాను కొంచెం చూసి చూడనట్టు పోవాలన్నాడు ఆలోచించాడు సరే సుబ్బ్రాజ్య శాస్త్రి అది సెక్కర్ ప్రెసిడెంట్ ఎక్స్ఎల్సీ రేనని సరే పక్క రూమ్లో నా క్యాండిడేట్ ఒక అమ్మాయి ఉంది ఒక కావి చేసి ఆమె కూడా పంపించమన్నాడు ఆయన క్యాండిడేట్ అమ్మాయి ఆయన సరే పంపిస్తున్నాడు ఏఎఫ్ త్యాగరాజ్ అని ప్రిన్సిపాల్ వాళ్ళ రామారావు లేచాడు ఏమన్నాడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది పేపర్ చేసాడు వెళ్ళిపోయాడు యూపించే అన్నీ ఉన్నాయి అస్త్రం అంతా ఉంది ఆ త్యాగరాజు వచ్చి వెనక నుంచిన్నాడు ఎల్ రిపోర్ట్ చేసాడు అటర్ నుంచున్నాడు కలట్లా అట్లా నుంచున్నాడు నుంచే అరగంట చూ చూసాడు చూసాడుకి లాభం లేదు అన్నాడు హోల్డ్ చేసాడు లాగానే అందులో పెట్టేసి వెళ్ళేప్పుడు చూసేసి పేపర్ ఇచ్చేసి వచ్చేసాడు ఇక బయటకు వచ్చి ఆడిని కొట్టాలి ఏమైనా కొట్టాలి వినిజులేటర్ని కాదు వెళ్ళి రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేసినవాడిని ఓకే కొట్టాలి కాదు మూడు రోజులు ఎగ్జామ్ ఉంది మధ్యలో కొడితే బాగుండదు పెద్ద ప్రాబ్లం వస్తుంది ఆగ రోజులు అన్నాడు సరే అన్నాడు వాడు పేపర్ రాశారు వచ్చారు కేటన్నాడు ఓ అన్నాడు ఫాట్ పాట్ పాటేసేటప్పుడు ఆ కళ్ళోడు జోడేసి ముక్కంతా రక్తం కారిపోతాను అప్పుడు ఆ శుభ్ర ఆళ్ళు వాళ్ళ రావరాపాటి ఆళ్ళు చేయిత్తారు ఎత్తేసప్పుడు ఆ స్వరం చెప్పాడు చేయిత్తారో మొత్తం ఇక్కడ మొత్తం అయిపోతారు అని విదిలేసాడు అక్కడ పైపులు వేశారు రోడ్డు పక్కన పెద్ద పెద్ద పైపులు డ్రైనేజ్ కాటుకొని అందరూ దాక్కున్నారు ఈ మళ్ళీ గ్రూపులు పరిగెత్తుకు వచ్చేసారు పరు పరువు అందరం తను వెళ్తా ఫైనల్ ఏంటంటే ఆ ఒక లెక్చరర్ వెళ్తూ వెరీ పాపులర్ నేను నేను ఏం ప్రసాద్ ఏమైంది వాట్ హ్యాపెండ్ అన్నాడు అప్పుడు అన్నయ్య వచ్చి చూడండి ఒక మూత మాట పట్టి ఈడు ఆ పలానా కొడుకు నేను కాపీ కొడతా అంటే ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తా అంటండి ఇది మంచి పని చేసినట్టు చిచ్చే పండురా అది కాదు రౌడీలు అదే మామూలుగా యాభై ఏళ్ళ క్రితం చాలా ఉన్నత విలువలు ఉండేవి అని అనుకునేవాళ్ళం నేను ఇప్పుడు దాకా ఈ పూట వరకు అనుకున్నాను నేను ఇప్పుడే లేవా అట్ట కాదు అట్ట కాదు మీరు పంచలిస్తే తీసుకున్న మాస్టర్లు ఉన్నారు ఓ ఇంకా అయితే ఇంకా అసలు పెద్ద ఉంది మాకు ఒక కప్ప వచ్చింది డిసెక్షన్ చేయాలి జువాలజీ కప్ప అవును ఆ ట్రే పెడతా అవును ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చాడు ఒక గంట తర్వాత ముప్పు తర్వాత నాకు అసలు కట్ చేయడం తెలియదు ముక్క ముక్కలు చేసి అక్కడ ట్రైన్లో అంటే పీస్ 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 అయిపోయింది పద్ధతిలో బట్ అక్కడ ట్రైన్ ఏంటంటే జీవాలజీ వాళ్ళకి ఆ ట్రైన్ మార్చేసేసి ఫ్రెష్ బెటర్ వీడు నాకేమొచ్చిందో చూసి అతను లో చేసి గా రెడీ పెట్టేసి ఇచ్చాడు అటెండర్ చెప్పేసి ఇచ్చాడు ఈ ఎనిమిది తలుపు దగ్గర తీసుకెళ్లి ఏవో ఆడితే మాట్లాడుతున్నాడు అందరికీ మార్చినట్టు నాది తీసుకొచ్చాడు నాది తీసుకెళ్ళాడు కొత్తది పెట్టాడు అయిపోయింది నూటికి తొంభై మార్కులు వచ్చింది అట్లా కాలేజీలో అసలు లైఫే ఆ దసరా బుల్లుడు అనే దానికి మీరు ఆ బుక్ రాయడానికి ఇట్లాంటి కొన్ని వందల ఇన్సిడెంట్లు లైఫ్లో అందుకని వాళ్ళ మీద ఎక్కటం అమ్మాయిలే కాదు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఆ రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళం ఊరు ఊరేళ్ళు వేసేవాళ్ళం రకరకాల నాటకాలు అందులో హైలైట్ ఏంటంటే కప్పలని ఆత్రేది పంకజం అని రౌడీ మొత్తం గయ్యాళి గంప సూర్యకాంత్ మర్చిపెట దానికి యూనివర్సిటీ బెస్ట్ హీరోయిన్గా వచ్చింది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఆడవేషం వేసి యూనివర్సిటీ టాపర్గా వచ్చారు బెస్ట్ బెస్ట్ హీరో ఆర్టిస్ట్గా ఆ తర్వాత సినిమాలోకి వెళ్ళాలని ఆలోచన సినిమాలోకి వెళ్ళాల్సిన దానికి వేరే కారణం ఉంది మామూలుగా అయితే మా నాన్నగారు మీకు తెలిసిన వాళ్ళే కదా ఊరు ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అవును వాళ్ళు సినిమాలు అంటే బ్రాడ్ మైండెడ్ నన్ను వ్యవసాయం చేయమన్నారు అన్నయ్య గంగాధరవర్ల కాయ ఉండేవాడు ఆ వ్యవసాయం చేయడానికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు నువ్వు అంతాను కొప్పనూర్పి అయ్యగారు రానే వచ్చారని మంచు అది కూర్చుంది బాగా గడ్డి కప్పే చదివకుండా ఏముంది ఆస్తమా దోగరేస్తే అలర్జీ అది మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు డే అండ్ నైట్ బాధపడ్డా అని చూశాడు వాట్ ఇస్ ఆల్టర్నేటివ్ అని ఆలోచించుకుని వ్యవసాయం పనికిరాడు అనుకుంటారు పనికిరాడగా మనం మనం ఇబ్బంది పెట్టినాళ్ళు అవుతాం అని చెప్పి చాయ్ సాధనకి ఇచ్చేసేయండి అన్న నౌ ఐ ఏ ఫ్లాష్ నాగేశ్వరరావు రావటం కాకినాడ దేవదాస్కి రావటం నా రోముకి రావటం టీకి తీసుకోవటం టోకిపోర్ మన ఊరు రావటం మా ఊరు రావటం ఇద్దరు ముగ్గురు మొరారు మామయ్య ప్రజలంతా ఐదారు ఫ్రెండ్స్ ఆంధ్రనాట కళా పరిస్థితి నడిచేవాళ్ళు గుడివాళ్ళలో నెహ్రూ ఖాదీ బాండర్ ఉండేది అక్కడ నాగేశ్వర డి ఉన్నారు అక్కడ ఉండేవారు అనమాట ఆ పరిచయాన్ని కూడా టూరు వచ్చారు నాకు పరిచయం అయింది అప్పుడు నాకు వచ్చిందంటే ఇంత క్లోజ్ మెడ్రాస్ వెళ్తే హెల్ప్ లే అని నేను మెడ్రాస్ సినిమాకి వెళ్తాను ఎంత డబ్బు తీసుకెళ్ళారు అదే చాలా బ్రాడ్గా ఫాదరు ఇది ఎంతో ముప్పై వేలు గుర్తులేదు యాభై వేలు యాభై వేలు ఇంతే ఉంది నీకు ఇవ్వగలిగింది ఇది అయిపోతే వచ్చేసేయాలి నువ్వు సంపాదించుకుని అవ్వదు వీఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ బట్ వన్ థింగ్ డోంట్ ఫర్గెట్ నువ్వు అక్కడ దగ్గితే కంగు కంగు అని ఇక్కడ మాకు వినపడుతుంది ఆ సఫరింగ్ మాత్రం లేకుండా చూసుకో దట్స్ ద లాస్ట్ వర్డ్ విత్ బ్రాడ్ హార్టెడ్ పంపించారంటే ఆ రోజుల్లో అదే జగపతి ఒప్పు ఉత్తరం రాశాడు నేను సినిమాల్లోకి వెళ్ళాలండి అని నాకు వచ్చింది మా నాన్నగారే గుర్తు ఏ పుట్టలో బాగుందో అంత బ్రాడ్ మైండ్తో మా నాన్నగారు వెళ్ళమన్నప్పుడు ఇంత డేస్ మారిపోయి ఇంత అడ్వాన్స్ అయిన రోజుల్లో నేను ఎట్లా కాదంటాను ఓకే అన్న మీ జగపతి బాబు సేమ్ మీలాగనే అలాగనే జగవతి భవన్ అలాగనే అట్లా కాదా చిలిపి ఫాదర్ ఎట్లయితే మిమ్మల్ని ఆశీర్వదించి పంపించారు మీ కోరిక వ్యక్తం చేశారు నేను ఆశీర్వదించలా అయినా ఇబ్బంది పెట్టా మీరు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టాను హిస్టరీ లేకపోయా అది ఒక అసంతృప్తి మీకు మిగిలిన కానీ మీరు ఒక తండ్రిగా నిర్మాతగా మీరు చేయాల్సినంత చేశారు చేశారు అక్కడ రిపెంట్స్ ఏమో రిపెంట్స్ లేవు కదా నో రిపెంట్ మీ వైఫల్యం లేదు ఇట్స్ ఓన్లీ ఫేట్ అంతే అది దాని అది మన చేతిలో లేని లేదు బేసిక్ అంతే కదా అంతే సో మీరు అసలు మామూలుగానేమో హీరోగా వెళ్దాం అనుకున్నారు కాలేజీలో హీరోగా బతికారు రైట్ హీరోయిన్గా వేషం వేశారు అవును సినిమాల్లోకి ఏమో హీరోగా వెళ్దాం అనుకున్నారు అవును నిర్మాత దర్శకుడు అయ్యారు అవును చాలా సినిమాలు తీశారు ఈ సినిమాలు తీస్తున్న క్రమంలో మీరు హీరో అవుదామని ఎప్పుడు రాలేదా మీకు ఆలోచన లేదు లేదు వెళ్ళిందే హీరో కోసం కదా మరి మీరు సొంత సినిమాలు తీశారు కదా నా ఇక ప్రొడ్యూసర్నైనా ఇంకెక్కడ ఉందో తాట్టు మొదట ట్రై చేశా దాదాపు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అందరం ట్రై చేసాం బట్ అప్పట్లో అవకాశం లేదు ఎందుకంటే ఇద్దరే టాప్ హీరోలు ఎవడ ప్రొడ్యూసర్లు ఆడుకున్నారు రామారావు గారు తర్వాత వచ్చారు జగ్గయ్య గారు అనుకోండి జగ్గయ్య గారు మన క్లోజ్ రిలేటివ్ మీకు బంధువు కదా మసూర్ కూడా చాలా ట్రై చేశారు బట్ తెచ్చిన డబ్బు సగం అయిపోయింది ఇక ఫీలింగ్ ఏమైంది ఇదైతే వెళ్ళిపోవాలిగా ఇచ్చిన మాట ప్రకారం ఏం చేయాలి అప్పుడు నాయ సార్ని అడిగితే నాయ సార్ ఒకటి అలహా చెప్పారు నేను చాలా బిజీగా ఉన్నాను కమిట్ అయ్యి ఉన్నాను కదా పిక్చర్లు నీకు జగ్గయ్య గారు కూడా చుట్టమే కదా ఒక పిక్చర్ జగ్గయ్య గారితో తర్వాత పిక్చర్ నేను చేస్తా అన్నారు అట్లాగే జగ్గయ్య గారికి వెళ్తే హ్యాపీలీ యాక్సెప్టెడ్ దట్ పిక్చర్ పేరేంటి జగపతి పిక్చర్స్ అప్పుడు కూడా సేమ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ చేసాం తర్వాత దట్ ఈస్ ఒరిజినల్లీ జగపతి పిక్చర్స్ ఎందుకంటే అప్పుడు పర్వతనే రంగారావు గారు అని పర్వతనే పెట్టారు పేరు మా అది మా నాన్నగారి పేరు అందుకని పెట్టారు ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్తో ఓకే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే జగపతి బాబు పేరు మీద జగపతి పెట్టాం అనుకుంటారు అవును అదే అందుకే నేను అడిగింది బట్ జగపతి బాబు పుట్టక ముందే జగపతి బాబు ఉంది నాన్నగారు జగపతి నాన్నగారి జగపతి పేరు మీరు తీసిన సినిమాలో ఆత్రేయ గారితో చిటపట చినుకులు పడుతుంటే ఆ సాంగ్ రాగకి ఒక పెద్ద కథ ఉంది ఉంది ఆ దానికి ఇన్స్పిరేషను మీకు వర్షం పడినప్పుడు మీరు ఒక గంట సేపు మీరు అనుభవించింది ఆ సన్నివేశం మీరు ఒక రకంగా అతనికి థాట్ ప్రవోకింగ్ ఇచ్చారని లేదు అత్రేయకి లేదు దట్ ఈస్ రాంగ్ ఎగవతి పిక్చర్స్ అన్నీ కూడా సాంగ్స్ కంపోజింగ్కి ఒక్కోసారి నాగార్జున సాగర్ ఒకసారి మైసూరు అట్లా ఊటి రకరకాల ఊరు వెళ్ళేవాళ్ళం హైదరాబాద్లో కానీ మడ్రాసులో చేసేవాళ్ళం కాదు అప్పుడు బెంగళూరు వెళ్ళాం దీనికి ఫోర్ డేస్ అయిపోయింది కాగితం మీద కలం పెట్ల ఆత్రేయ గారు ఓ తింటున్నాం తింటున్నాం తాగుతున్నాం తాగటం అంత లేదులేండి ఇప్పుడు పెద్దగా ఎవరు రాత్రి రెండు పెద్దగా ఓకే డ్రింక్ లేదు డ్రింక్ బట్ అతని ఎంత డ్రై ఫ్రూట్స్ దానిమ్మకాయలు మంచి జీడిపప్పులు అన్నీ వచ్చిన వెంటనే కారిస్తే హజారికల్ అన్నీ కొనుక్కుని అక్కడ పెట్టుకోవాలి అది ఒక్కొక్కటి అంటే రోజు కాలిపోతా ఉండేది డబ్బా కాలిపోతా ఉంది రోజు అక్షరం రాదు బయటకి రాట్లా ఏం చేయాలి అర్థం కాక ఆయకేమో అల్టిమేట్ నేను నా వల్ల కాదు గారు ఇన్ని రోజులు అయిపోయింది మనం ఏడు పాటలు రాయాలి ఒక్క పాట మొదలు లేదు ఏం చేద్దాం మీరే చెప్పండి బహుశా ఇది భార్యాభర్తలు బంధం ఏమో విడిపోతున్నామో దీంతో అన్న సరే ప్రసాద్ గారని కూర్చున్నాడు పెద్ద వనకడం మినకడం మనిషి నిండుగా ఉంటాడు హాయిగా చాలా నిపాదిగా ఉంటాడు నింపాదిగా అందంగా మంచి కూర్చుంటే లవబుల్ పర్సన్ సరే నాకు మూడింటి కారు అన్నాడు త్రీ ఫోర్కి పంపించా ఈవెంట్ కబ్బన్ పార్క్ కూర్చున్నాడు ఆ సిమెంట్ పెంచిన కూర్చున్నాడు కూర్చున్నాడు రాట్లా రాట్లా చిన్న చిన్నగా చినుకులు పడతాయి అప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది లాట్ ఆఫ్ రొమాంటిక్ ప్లేస్ గబ్బన్ పార్క్ అంటే పొదల్లోనూ వాటిలోను రకరకాల మంది ఈ పాట సంగతి మర్చిపోయి ఆయన చూసా ఈజ్ ఆల్సో రొమాంటిక్ పర్సన్ ఇవన్నీ చూసి అతను ఎంజాయ్ చేస్తున్నాడు చిరుకులు పడుతున్నాయి అమ్మ ఇంకా క్లోజ్ అవుతున్నారు వర్షం పెరిగింది దాంతో తడిచిపోయే స్టేజ్లో ఒక పొద చాటుకెళ్ళిపోయి కనపడకుండా నక్కేసారు దంట చిటపడికలు పడుతూ ఉంటే వర్షం పెరిగి పెరిగిపోయి పెరిగిపోయారు ఇప్పుడు నాకు సిచ్యువేషన్ పాడిపోయింది అదే చెట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే పట్టక చేతులు బట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే అవును చెప్పలేని ఆయి ఎంతో వెచ్చగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ మీరు మీకు ఒకళ్ళ హీరో అక్కడ నాయసరం అఫ్ కోర్స్ ఒక విధంగా మిగతా వాళ్ళతో ఎప్పుడన్నా చిన్న చిత్త వెళ్తా తీసిన అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ పిక్చర్స్ ఫోర్టీన్ నాగేశ్వర మీరు ఎవరితో సో ఆయన్ని లేకపోతే ఆయనకి ఆపరేషన్ అయింది అప్పుడు బంగారు బాబు తీయాల్సి వచ్చి మంచి మనుషులు తీయాల్సి వచ్చి అట్లా కొన్ని కారణాల వల్ల ఆయన అందుబాటులో లేని జగపతి నాగేశ్వరరావు నాగేశ్వరావు జగపతి ఎందుకని ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ అన్నపూర్ణ గారు అంటే మిస్సెస్ నాగేశ్వరకి అది చెప్పలేని బంధం దానికి అసలు రీజన్ లేదు నాకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అదృష్టవంతుల్లో మేజర్ యాక్సిడెంట్ అయ్యి కాలర్ బోన్స్ విరిగిపోయినాయి పక్క టేకలు మూడు విరిగిపోయి లంగ్స్లోకి ప్రొజెక్ట్ అయిపోయింది ఈ లెగ్ మెయిన్ బోను గోగోస్ లాగా రెండు ఇరిగి అయిపోయింది మొత్తం సీటు పై కొట్టి వేసి ఇరిగిపోయింది అప్పుడు ఈ నిమ్స్లో చేర్పించారు మూడు నెలలు అక్కడ రంగారెడ్డి గారు డాక్టర్ అవును ఈ మూడు నెలలు ఆవిడ బోన్ కదా విరిగిపోయింది స్ట్రెంగ్త్ లేదు కదా ఎవ్రీడే మార్నింగ్ బోన్ సూప్ తెచ్చి ఇచ్చేది ఆవిడ అంతేకాదు అప్పటి నుంచి కూడా నాగేశ్వర సార్ ఉన్నప్పుడు నేను ఉమాశ్వరారు అందరూ కూడా నాగేశ్వర ఇంటి ఉండేవాడు ఆవిడ కనపడేది కాదు ఆ టేబుల్ మీదకి వెళ్ళేపడికి ఎన్నో రకాల టిఫిన్లు ఫ్రూట్స్ ఎంతో ప్రేమగా పెట్టేటప్పటికి ఒక దైవత్వం వచ్చేసి ఎఫెక్షన్ ఏం బంధుత్వం లేదు బంధుత్వం లేదు దగ్గరే గుడివాడ సైడ్ కాదండి ఏలూరు దెందులూరు దెందులూరా కృష్ణా జిల్లా గుడివాడ తలు వాళ్ళమే రామారావు గారు వాళ్ళే గారు వాళ్ళే అంతా అక్కడ వాళ్ళే కదా అంతా తర్వాత ఎంత అంటే తర్వాత ఉంటారు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణా జిల్లా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఇప్పుడు మీరు నాయసరా గారితో అయింది ఆ తర్వాత అగ్ర హీరోలు ఇద్దరితో కలిపి ఒక సినిమా తీశారు రామకృష్ణు అవును అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయింది మీకు ఏంటది పేమెంట్ ఎక్స్ట్రా చేశారు మీరు అది కరెక్టే కరెక్టే డెబ్బై వేలు ఇవ్వాల్సింది లక్ష ఇచ్చారు అది నేను చేసిన తప్పు కాదు మామూలుగా పేమెంట్ ఎవ్రీ మంత్ సెవెంటీ థౌజండ్ టోటల్ మీద ఓ మంత్లీ పేమెంట్ అప్పుడు మంత్లీ పేమెంట్ డివైడ్ కాదు ఫోర్ మంత్స్ షూటింగ్ అయితే నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది అట్లా ఓకే నాలుగు యాభై రెండు ఎట్లా అయితే అది ఎంత అయితే అంత సో నేను బెజవాడ అన్నయ్య దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ సో ఒక డెబ్భై వేలు పంపించు ఇవ్వాలి ప్రాణ అని చెప్పాను ఆయన చేశాడు లక్ష పంపించాడు నేనేమనుకున్నాను డెబ్బై పంపించాడు అనుకుంటున్నా ఆయన నాతో చెప్పలే కవరీ కవర్ కవరీ చేసేటప్పటికి తీసేసుకున్నారు ఇంటికి తీసుకున్నారు అప్పుడు చూశారో చూడలేదు తెలియదు నాకు తర్వాత నేను సెట్లు అడిగా అవండి ఇది డెబ్బై కాదు లక్ష అని అన్నారు అవును అనుకుంటే ఎక్కువ వచ్చింది అనుకున్నా సరేలే అన్నారు నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకున్నారు అడ్జస్ట్ అయ్యింది దాంతో అడిగినందుకు కొంచెం ఫీల్ అయ్యండొచ్చు మీరు అడ్జస్ట్ చేస్తారా నెక్స్ట్ మంత్ మీరు మొండిగానే ఉన్నారు అడ్జస్ట్ ఆటోమేటిక్గా కమిట్ అయిపోయింది కదా అదే దానికే ఆ విధంగా మొండిగా లేను అట్లా చాలా విషయాల్లో డబ్బు విషయంలో ఎప్పుడు దేనికి మొండి కాదు అదే మీరు చాలా వివరాలకు ఉండేవాళ్ళు కదా అసలు లేకూడవే లేదు డబ్బుని గురించి ఇక్కడ ఎందుకు కూర్చునేవాడిని అసలు ఏ చాట డబ్బిల ఉండేవాడిని ఎప్పుడూ ఆలోచించారు డబ్బుల గురించి మానవత్వాన్ని గురించి మంచితనాన్ని గురించి నాతో పాటు నలుగురు బాగుండాలి కదా ఇంకో థాట్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ తర్వాత ఆయనకి మీకు గ్యాప్ పెరిగిపోయిందా తర్వాత సినిమా లేదుగా లేదు అది జాయింట్ వెంచర్ అన్నపూర్ణ స్టూడియోను జగపతి జాయింట్ వెంచర్ అంత కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మాట నిజమే అది ఫీల్ మాట నిజమే నేను చేసిన తప్పు కూడా ఏంటంటే నలుగురు ఆడటం కూడా తప్పు అందరూ ఉన్నప్పుడు అడిగారు అందరూ ఉన్నప్పుడు దాట్ ఈస్ ఎ మిస్టేక్ ఐ కమిటెడ్ దానికి ఎవరైనా ఫీల్ అవుతారు నన్ను పక్కకు వేసి అడగవచ్చు కదా అనే ఫీలింగ్ అక్కడికైనా వస్తుంది కదా దాంతో సో ఐ కాంట్ సే ఇట్స్ వన్ సైడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓ అప్పుడు సంఘటన మనసులో పెట్టుకుని ఆ తర్వాత మీకు వైజాగ్లో ఇబ్బంది కలిగించారు అనేది ఉందా వైజాగ్లో భీమిలీలో మీరు స్టూడియో నేను కొన్నాను స్థలం పన్నెండు ఎకరాలు బ్యూటిఫుల్ సైట్ సీ ఫేసింగ్ ఫిఫ్టీ పర్సెంట్ను రాక్ ఫేసింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎందుకంటే ఆ రోజున ప్లాన్ ఏంటంటే ఆ రోడ్డు టన్నల్ చేసేసి ఫారినర్స్కి అందరికీ ఎస్ఎల్ ఓల్డ్ లాగా వీటిలాగా బోటు ఫారెన్లోకి వెళ్ళిపోవాలి సముద్రంలోకి వెళ్ళిపోవాలి అట్లా పెద్ద ప్లాన్ పెద్ద హ్యూజ్ స్కెచ్ బ్యూటిఫుల్ స్కెచ్ సో దాని తర్వాత అప్లై చేస్తే పర్మిషన్ రాలేదు కలెక్టర్ గారి దగ్గర చాలా కాలం ఆగింది జయప్రకాశ్ నారాయణ గారు జాయింట్ కలెక్టర్ అప్పుడు కేవీరావు కలెక్టర్ సరే చూసి జయప్రకాష్ నారాయణ గారు వన్ మంత్ టూ మంత్స్ తీసుకుని ఎస్ గివెన్ ద పర్మిషన్ లే పర్మిషన్ అంటే ఏమీ లేదు మెయిన్ రోడ్ నుంచి ఎంట్రీ ఇవ్వకూడదు అని ఇవ్వడానికి ఏంటో అబ్జెక్షన్ దానికి రీజన్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది సరే అయినా ఇచ్చాడు దాని తర్వాత నా శిష్యుడు మూర్తి గారు చైర్మన్ కూడా అక్కడ కూడా పర్మిషన్ కావాలి సరే అక్కడికి వెళ్తే అక్కడ కూడా బ్లాక్ అయిపోయింది సరే ఏమిటంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అనుకున్నారు బట్ ఏది నిజం ఏది అవ్వదు నాకు తెలియని నాకు పర్మిషన్ రాలా ఆ సైట్ అమ్మేసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే మనం మామూలుగా సినిమా కష్టాలు అంటుంటాం ఏమిటది సినిమా కష్టాలని కానీ సినిమా జీవితంలో సినిమా జీవితంలో యాభై ఏళ్ళు గడిపిన మీకు అన్నీ కూడా సినిమా కష్టాలు లాగానే ఎన్నో ఉత్నాలు పతనాలు చాలా ఉచ్ఛ దశకి వెళ్ళారు చాలా పతనాన్ని చూశారు బొత్తు ఆర్థికంగా సక్సెస్ వైజు అన్ని ఈ దానికి సంబంధించిన వివరాలు ఏమిటి చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు మీ సినిమా జీవితం ఎన్నో సుఖాలు ఎన్నో కష్టాలు ఎన్నో విజయాలు మరి ఎన్నో అపజయాలు ఆర్థికంగా ఎంతో దెబ్బతింటటం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళటం ఎన్ని చాలా జరిగినాయి అంత అట్లాంటి పరిస్థితి అసలు ఎందుకు ఇప్పుడు ఒక సంఘటనకి ఇంకో సంఘటనకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండింది కానీ ఏ రోజు కూడా మీరు జాగ్రత్త ఇప్పుడు జీవితం అనేది మామూలుగా అందరూ చెప్పుకునేది వెలుగు నీడలు వెలుగు నీడలు ఏమంటావు వెలుగు నీడలే అంటాం నీళ్ల వెలుగులో అవును చీకటి వెలుగులు వెలుగు చీకటిలో అవును అట్లాగే న్యాచురల్గా బై బర్త్ ఎన్నో చూసాం ఎన్నో చేసాం ఎన్నో అనుభవించాం మంచి చెడు కూడా అనుభవించాం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఒక తత్వం ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు ఎక్కువ మందు తాగుతాడు సెరోసిస్ ఆఫ్ లేవర్ వచ్చింది నువ్వు చచ్చిపోతావు అంటాడు ఆ చెప్పినప్పుడు ఒక రోజు నువ్వు డ్రింక్ మానేయాలంటే చచ్చి చెడి ఒక రోజు మంతాడు రెండు రోజు మంతాడు చచ్చి చెడి మానేసిన కానీ మూడో రోజు మళ్ళీ మొదలెడతాడు సో ఇన్ని కష్ట కష్ట సుఖాలు పడ్డా ఎందుకు జాగ్రత్త పడలేదు ఎందుకు మారలేదు అంటే ఇక అది బై బర్త్ వచ్చింది ఆ బ్లడ్లో వచ్చింది నువ్వు ఈ విధంగా బతకాలి ఈ విధంగా రౌడీలాగా ఉండాలి రౌడీ ఇప్పుడు దొంగతనం చేశావండి జైల్లో పెట్టి ఆ పోలీసులు కొట్టే కొట్టుడికి తట్టుకోలేము అవును బాబు ఇప్పుడు కుక్క దాలివంతులు పడి లైఫ్లో పడుకోకూడదు అని దులుపుకోవటం అవును అట్లాగే పాప కొట్టినప్పుడు చదువుతాడు మళ్ళీ అదే దొంగతనం చేస్తాడు అవును అందుకని ఆ మెంటల్ దీని సెటప్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్ చేంజ్ అంటే జనరల్గా ఏంటంటే ఒక సినిమాలు మీ చాలా హిట్ అయ్యింది విపరీతంగా సంపాదించారు కానీ ఒక్క సినిమా ఫెయిల్ అయితేనే మీరు పూర్తిగా తలకిందులైపోయింది మీ పరిస్థితి అవును అవుతుంది ఎందుకని ఇండస్ట్రీ సచ్ అంటే నేను ఒక్కటి ఉంది నేను సంపాదించిన పిక్చర్లు అన్నీ నేను డబ్బు కూడా పెట్టుకోవాలి నా డిస్ట్రిబ్యూటర్స్ని స్టేట్మెంట్ ఏంటి ఈ పిక్చర్ ఎంత చేసింది నాకు ఎంత వస్తుంది ఎప్పుడు అడిగారు బట్ రిప్రజెంటేటివ్ బాగుపడ్డారు మేనేజర్లు బాగుపడ్డారు ఎగ్జిబిటర్స్ బాగుపడ్డారు అందరూ బాగుపడ్డారు ఎక్సెప్ట్ ద ప్రొడ్యూసర్ ఎందుకంటే ఇస్ మై మిస్టేక్ నేను అడగలని ఎవరిని అడగల బుల్లోడు నాకు ఎప్పుడు లాభం వచ్చిందంటే అట్ దట్ ఈస్ నేను లక్ష్మీ ఫిలిమ్స్ కంబైండ్ కంబైండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నేను ప్రొడ్యూసర్ని అందుకని నందగోపాల్ గారు రైటర్ ఫైట్ చేసేసి ఆ రైట్స్ నాకు వచ్చి చేసాడు ఫైవ్ ఇయర్స్ తర్వాతే ఉంటుంది ఎంజీ రైట్స్ అని ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను అమ్ముకున్న దాంట్లో డబ్బు వచ్చి అంతే రీ రన్స్లో ఫస్ట్ రన్లో ఒక రకం మీరు మీరు తీసిన సినిమా లాగా మీరు కూడా పిచ్చిమహారాజే అదే పిచ్చి మహారాజు అయింది కాదు బై బర్త్ పిచ్చి మహారాజు కూడా ఎందుకు అదే అదే కోట్లు తీలా అంటే అదే నా ఉండి కూడా కాదు ఉండి అంటానికి లేదు లేక అంటానికి లేదు అదే ఎందుకు తీయాల్సి వచ్చింది మానవత్వం నానే నేను అన్ని సినిమాలు అప్పుడు తీసే నాటికి ఒక సాయిబు ఒక క్రిస్టియన్ రకరకాల వాళ్ళ ఆఫీసులో అప్పుడు ఎక్కువ మంది అడిగే రోజులు కాదు ఎప్పటికీ లేదు ఇప్పటికీ లేదు మనకి ఆ గొడవలు ఎవరైతే ఏమిటి చేయాలి కానీ నేను ఎంత కష్టపడుతున్నానో డే అండ్ నైట్ అట్లా కష్టపడి పనిచేశారు నేనేం తింటే నేను చికెన్ తింటే వాళ్ళు చికెన్ తినాలి వాళ్ళ బంతిలో నేను కూర్చొని తినాలి ఎందుకంటే వాళ్ళకి పెడుతున్నారు లేదా అప్పుడు ఏమైంది ఆ మానవత్వం అనేది బయటకు వచ్చి ఇంత కష్టపడుతున్నారు నాకోసం వాట్ ఈస్ దట్ ఐఆమ్ డూయింగ్ అనేది కాన్షియస్ పని చేసేసి యూ హు డూ సమ్థింగ్ అని మనసు చెప్పిన మాటని నేను పెట్టిందల్లా నా డైరెక్షన్ నా ఆఫీసు నా కార్లు ఎవ్రీథింగ్ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇచ్చాడు అమ్మేసేసి అనిపించారు అమ్మేసి అకౌంటెంట్కి ఎనిమిది వందలు అయితే గార్జినర్కి ఎనభై అయితే ఆ రేషియో ప్రకారం లాభాలు మంచి ఇచ్చాను తృప్తి అనేది ఎక్కడుంది వాడు కారు కొనుక్కున్నాడు వాడు పెళ్ళి చేసుకున్నాడు పిల్లల పెళ్లి లాభాలు వచ్చినాయా పిచ్చి వచ్చినాయి వచ్చినాయి ఎంత ఎంత అప్పుడు ఎంత ఎనభై అకౌంటెంట్కి బహుశా ఒక పదిహేను వేలు ఇరవై వేలు వచ్చి ఉంటుంది పెద్ద అమౌంట్ కదా అప్పుడు ఇరవై వేలు అంటే ఏముంది మొత్తం అంతా డెబ్బై ఎనభై వేలు వచ్చి ఉంటుంది అంతా పంచి దర్ హ్యాపీ సతృప్తి అంటే ఇంకేముంది మీకు వచ్చిందా పోయిందా అనేది వేరే సంగతి బట్ యూ డిడ్ సంథింగ్ గుడ్ ఆ తత్వాన్ని పుట్టకతో వచ్చిన బుద్ధి పుల్లలతో కానీ కరెక్టే మీ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకైనా ఈ ఇట్లాంటి పరిణామాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కదా మిమ్మల్ని చీచీ నాతో అసలు మా నాన్నగారి ముఖం చూసి నేను ఎప్పుడు మాట్లాడారు అలాగే మా పిల్లలు కూడా నన్ను ఇది అది అని ఎంతవరకు ఏ ఒక్కడో కూడా అసలు క్వశ్చన్ చేయటమే లేదు ఆ ప్రాబ్లం లేదు వెరీ అఫెక్షన్ చిల్డ్రన్ నాకన్నా అమ్మ అంటే ఇంకా ఎఫెక్షన్ రీజన్ ఏంటంటే షీ ఓన్లీ లుక్ ఆఫ్టర్ అదే మీరంతా దసరా ఉన్నారు ఎక్కడ ఉంటాను ఏ ఊళ్ళో ఉంటాను ఏ ఊరు నేను ఎవరిని తీసుకెళ్ళా ఏ సినిమా షూటింగ్ నేను ఏ సినిమా ప్యూ వేసినప్పుడు పిలవలా అంతా డిటాచ్డ్గా లైఫ్ నా అటాచ్మెంట్ అంతా నా ఫ్రెండ్స్ నా సినిమాలు నా వర్క్ హీరోయిన్లు డబ్బు కాదు హీరోయిన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ దట్ ఈస్ నువ్వు కోటికో ఒకసారి అదే పట్టుకుంటే బట్ హీరోయిన్లు అయినా కానీ స్థాయి వరకే ఒకసారి అసలు నేను ఎవరిని అట్లా చీట్ చేయలే ఎవరినో ఒకరిని చేసి ఉంటే కానీ అది మ్యాక్సిమం చీటా చీటింగ్ చీటింగ్ చేయలే చీటింగ్ అనేది ఇంపాసిబుల్ అక్కడ కూడా నేనేం చెప్పింది నేను ఫ్రాంక్ గా గనక ఆ అమ్మాయితో అమ్మాయితో నేను చెప్పింది ఏంటంటే షీ రెఫ్యూజ్ టు మ్యారీ సంబడి ఐ కంపెల్డ్ దట్స్ నాట్ రైట్ యువర్ ఏజ్ ఈస్ డిఫరెంట్ మై ఏజ్ ఈస్ డిఫరెంట్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఐ విల్ బికమ్ ఓల్డ్ దెన్ ఇంకోళ్ళ దగ్గర నువ్వు వెళ్తా అంటే నేనేం చేయాలి ఎట్ట బాధపడాలి అని పట్టుబట్టి నేను ఇంకెవరికన్నా పెళ్ళిచ్చాను తప్ప ఐ నెవర్ కేమ్ అన్ దేర్వే మీకు పుస్తకంలో లవ్ లెటర్ రాసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పుస్తకంలో పెట్టారు దేనికో బి దేనికో పెట్టారు మాట చెప్పారు ఆ పుస్తకం కాదు పుస్తకంలో ఉంది ఏదో లెటర్ అని చదివారా చదవ చదవకుండా వంద సార్లు వందసార్లు తెలుగు అది మరి ఇంకా ఏం రాశారు దాంట్లో ఇంకా నయ్యం పర్లేదు ఊరికి అసలు రాసిందా ఏం రాశారు ఏం చేశారు నిద్ర పట్టిందా నిద్రలో ఏం చేశారు ఇయ మీరు అడిగే అసలు ఇప్పుడు నన్ను షర్టు ప్యాంటు కూడా ఓరిజిన్ షర్ట్ ఉన్నారు ఇక్కడ కాదు మీరు మీ ఇట్లో కొన్ని ఏమో మీ పుస్తకంలో రాసినవి అంతవరకే అడగండి అందుకనే నేను అడుగుతున్నా కానీ అంతకు మించి కూడా సమాచారం అంత కొంత బయటకు రావాలి కదా అంత లేదండి నేను చెప్పాను కదా అంతవరకు ఏదన్నా టచ్ అండ్గా ఉంటే ఉండొచ్చు తప్ప నాట్ మోర్ దాన్ టు బి వెరీ ఫ్రాంక్ బట్ ఒకటి నిజమే నేను చెప్తున్నాను కదా ఒకటి నిజమే తమిళనాడు అది అటు ఇటు రెండు సగం అటు సగం ఇటు అది వదిలేసేయండి అదే అదేదైనా కానీ అక్కడ కూడా నేను నాకు నాలుగేళ్ళు మూడేళ్ళు నాకు వరకు నేను కూడా ఓడుకోవచ్చు కదా దట్ ఈస్ నాట్ ద మోటివ్ లైఫ్ మస్ట్ బి ఆల్ రైట్ నేను ఉండిపోయేవాడిని ఇంకా ఎన్నో ఏళ్ళు ఉండాలి జీవితం అది ఎందుకు జడగొట్టాలి మనం చేతులరా ఆ పాపెందుకు కట్టుకోవాలి దాట్ ఇస్ మై యాటిట్యూడ్ ఫ్రమ్ కాలేజ్ వ్యక్తిగత జీవితంలో సరే అవన్నీ ఏదో అయిపోయింది అదే అదే అయిపోయిన తర్వాత సినిమాల్లోనే అంతా పోగొట్టేసుకున్నారు పోగొట్టు సంపాదించడం పోగొట్టు అల్టిమేట్గా సంపాదించిన దానికంటే పోగొట్టింది ఎక్కువ కదా నేను తీసుకెళ్లిన దానికన్నా ఎక్కువ పోగొట్టి ఎక్కడి నుంచి చేస్తాను సంపాదించిందే పోగొట్టింది సో మీకు ఆఖరికి యాభై వేలు మిగిలిందా తీసుకెళ్ళి యాభై వేలు అంటే ఇప్పుడు నాకు ఉంది

ఒక అది తప్పది ఇక కాకపోతే ఒకళ్ళు పదకొండింటికి వచ్చేవారు వాళ్ళు పన్నెండుకి వచ్చేవారు వాళ్ళు ఒంటి గంటకు వచ్చేవారు వాళ్ళ పనులన్నీ చూసుకుని బయట ఇష్టాటి పనులన్నీ చూసుకుని ఇంటికి తెలుస్తారు దులుపుకుంటా ఒక ఆయన ఉండేవాడు ఒక ముస్లిం చూడు ప్రసాద్ వాడు గిల్లు గిల్లు వదిలిపెట్టేది అంతా రక్తం వచ్చి గిల్లేసేది ఒక అమ్మాయి గోడతో చూడు అక్కడేమో ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూపించా సో దట్ ఈస్ లాస్ట్ పని అయ్యేది ఇక ముయ్యాలంటే దిస్ ఇస్ రైల్వే స్టేషన్ రైళ్ళు వస్తా ఉంటే స్టేషన్ మాత్రం వాళ్ళందరి కోసం మీరు కూడా అంతసేపు కూర్చోవాల్సి వచ్చింది మూడు నాలుగు బట్ ఆల్ ఎలైట్ ఆఫ్ మెడ్రాస్ కాటేజీలు ఉన్నాయంటే ఇండియా సిమెంట్స్ నానా జీకే వేలు మామన్ మాపిళ్ళే ఆల్ టాప్ మోస్ట్ పీపుల్ ఆల్ అండి కేసీ దత్ గారు మొత్తం అందరూ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఆ కాలేజీ సాటర్డే సండే వచ్చిందంటే ఏపీ సుబ్బారావు అక్కడ మిగతా గోడలేండి ఇట్స్ ఓన్లీ ఎంజాయ్మెంట్ బగ్గి ఉండేదిగా దసరా రోడ్డు బీచ్ బగ్గి వాళ్ళకి అందరు అది వచ్చినప్పుడు శాండ్లో వెళ్ళిపోవడం సరదా ఒకళ్ళు ఇంటికి ఫోన్ చేసి మన వాళ్ళకి మనం చూసి ఓ బ్యూటిఫుల్ కార్జ్ దాండ్ ఇట్ విల్ గో ఇన్ శాండ్ అని పిలిచి వాళ్ళందరినీ పిలిచి ఎన్ని ఎంజాయ్మెంట్స్ సరిపోయి సో లీవ్ ఇల్లు ఇవన్ను నేను దానికి చెప్తాను రాధాకృష్ణ గారు ఒకటి తల అనేది నాకు ఎట్లా రాశాడంటే దేవుడు ఏ ఏజ్ కా ఏజ్ చిన్నప్పుడు సఫర్ అయ్యాను బట్ మంచి వ్యాల్యూలను పుట్టాను చదువుకునేప్పుడు ఎంజాయ్ చేశాను చదువుకునేప్పుడు ఎవరో ఏం చేయాలో తర్వాత బిజినెస్లో సంపాదించాను పోగొట్టాను ఫైనల్ స్టేజ్ అందరికి ఇచ్చేది రాముడా దేవుడా అనేది ఏదో తలకాయ నేపిస్తే అమ్మా అంటాం ఎప్పుడు కూడా అట్లాగే ఈ టెంపుల్ అనేది అందరికీ ఫైనల్ స్టేజ్ ఈ శాస్త్రం సన్యాసాస్త్రం ఎవరికైనా తప్పుడు మీరు సన్యాసాస్త్రం డెబ్బై ఎనిమిది ఏళ్ళు కానీ ఇంకేమిటి సంసారణ నమ్మకం వస్తే మీరు దాదాపు నాలుగు దశాబ్దాలుగా మాలేస్తున్నారు కదా ఈ ఒక సంవత్సరం వేయలేక ఈ సంవత్సరం ఏం లేదంటే ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ సాయిబాబు గుడి కానీ తిరుపతి వెంకటేశ్వరం కానీ అయ్యప్ప అయ్యప్ప కొంచెం లేటు ఐ థింక్ సిక్స్టీ సెవెన్ అయ్యప్ప ఎందుకంటే అక్క చెల్లి టైంలో ఇదన్నీ అనేది నడిచెక్క నడిచిక్కడం అప్పటి నుంచి కూడా తిరుపతి ఇప్పటికీ నడిచెక్కాలని మొక్క ఎందుకు మొక్కున్నారు ఇక ఎక్కే ఓపికనందు కానీ ఎక్కుతున్నా ఇప్పుడు ఇప్పుడు దాకా ఉంది ఇప్పుడు ఒక ఇయర్ థర్టీ నైన్ అయినాయి మై టార్జెట్ ఈస్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అయ్యప్ప థర్టీ నైన్ ఇయర్స్ ఐ మొన్న అక్టోబర్ నవంబర్ మొన్న మొన్న వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాల్సింది అన్ఫార్చునేట్లీ అన్నయ్య కృష్ణప్రసాద్ గారు నాకన్నా పెద్ద ఆయన ఆయన గా చనిపోయారు సో అట్లాంటి ఆరో సంవత్సరం వెళ్ళకూడదు సో ఇఫ్ గాడ్ పర్మిట్ నా లెగ్స్ అలవ్ చేస్తే దిస్ అక్టోబర్ నవంబర్ ఐదుకో స్టేజ్ లో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గడవడం కూడా కష్టమైంది మీకు రైట్ ఓ పిక్చర్లో వచ్చిన లాస్ట్లో ఈ ఊరు వచ్చిన కొత్త స్టేజ్లో మరీని ఇల్లు అమ్మేసేసా అప్పులు కూడా చాలా ఇంకా ఇక్కడ ఇల్లు గడవటం కష్టంగా ఉంది ఇల్లు ఇక్కడేమో గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాను కొంతవరకు అయినాక అందరూ ఇల్లు ఉన్నాను అప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ తక్కువ అయితే నేను ఫ్యాన్సీ లేస్ హౌస్ అని మెడ్రాస్లో ఉంటే డెబ్బై ఐదు వేలకి ఎంత రోలెక్స్ వాచ్ కొన్నా బ్యూటిఫుల్ రోలెక్స్ వాచ్ దట్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ ఐఎమ్ సెలింగ్స్ త్రీ ల్యాక్స్ రేట్ సో ఐ సోల్డ్ ఫర్ వన్ ల్యాక్ దారి లేక బీచ్ బగ్గి నా లైఫ్లో ఆ బీచ్ బగ్గి దసరా హీరో హీరోయిన్ సేవ్ చేయటం వల్ల పబ్లిసిటీ ఊరు ఊరు పంపించా వస్తుందని పేపర్లో ఇచ్చా ఎప్పుడెప్పుడే ఊరు వస్తుంది ఊరు బయట ఆ కారు ఆపి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఊళ్ళోకి వెళ్ళనిచ్చేవారు అంత సెంటిమెంట్ అంత సెంటిమెంట్ నాకు ఉండేది దారి లేక లక్ష రూపాయల కార్ అమ్మేషన్ ఇప్పుడు ఐదు అసలు ఇచ్చిన నా పిల్లలు కాళ్ళు అందరూ కూడా ఆ కార్ ఎట్టయినా కావాలని ట్రై చేస్తా అంటే రిఫ్యూజింగ్ కావాలంటే రోజులు రోజు ఆడుకుండా ఎవరు శిరీష్ రాజు గారి మానవుడు ఓకే అట్లాగే నాకు బంగారు చైన్ పెట్టు బంగారు ఉండేది చాలా కాలం అందుకే మొలతాడు లేదు ఇప్పుడు కూడా అమ్మేషన్ బంగారు మొలతాడు సో ఈ మూడు మూడు లక్షలు కమ్మి కొంతకాలం మెయింటైన్ చేశాను అది కూడా అయిపోయేటప్పుడు అంబాసిడర్ కార్ నేను తిరిగేది ఇక్కడ ఊళ్ళో అది మంత్లీ అప్పుడు వంద రూపాయలు ఇచ్చేవారు అదికిచ్చారు అదికిచ్చేవారు షూటింగ్ సో అట్లా చేసి ఏదోదో కొంచెం కొంచెం సినిమాలు వినిమలు నెమ్మది నెమ్మది నెమ్మదిగా పుంజుకుని ఐఎమ్ ఏబుల్ టు లీవ్ బట్ ఒకటి నాకు ఉంది జీవితంలో కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్ దర్ తృప్తి అనేది ఇవాళకి దేవుడు మంచి బట్టలు కట్టుకోవటానికి వంటానికి ఇల్లు తినటానికి ఫుడ్డు ఇచ్చాడు అంతకన్నా ఏం చేస్తాడు అంటే కానీ మీరు అనుభవించిన జీవితానికి ఆ రోజులు తలుచుకుంటే ఆ రోజులు అప్పుడు చాలా అసలు విరత్తి పుట్టి ఉండాలి కదా జీవితం మీద అదేమి రాలేదండి చాలా మంచి విల్ పవర్ విల్ పవర్ చాలా నేను చెప్పాను కదా నేను అమ్మాలంటే ఆ వీళ్ళే అప్పుడు అమ్ముడు ఇంకో అప్పులుంటే అప్పులు నేను పోతే ఆడలే పోతాను అనుకుంటాను మనం సంపాదించాం ఇవాళ పోయింది తీర్చుకో మళ్ళీ రేపు దట్ స్ట్రగుల్ ఫర్ లైఫ్ మస్ట్ దేర్ అందుకని ఇంకోళ్ళు సఫర్ చేసి మాడ పోతే పోతారు అప్పులు ఇచ్చిన వాళ్ళు నా ప్రాపర్టీస్ నాకే తత్వం కాదు అందరూ ఒక రకంగా ఉండరు తత్వాలు మారతాయి మీరు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు బాగా బతికినప్పుడు చాలామందికి చాలా ఎవరలుగా సాయం చేసేవాళ్ళు కదా వాళ్ళు ఎవరు రాలేదా ఒక్కళ్ళిద్దరూ అడిగిన వాళ్ళు ఉన్నారు అన్నాళ్ళు మాటవర్స్కి బాబు నీకు కావాలంటే ఎప్పుడు కూడా బ్యాంకులో నా దగ్గర బాబు అంటే వీ మస్తు ఉన్నారు బాబు అని ఎవరు ఉన్నారు ఎప్పుడు నా దగ్గర ఒక లక్ష రెండు లక్షలు ఉంటుంది నీకే అవసరం వచ్చినా వచ్చాడు బాబు తీసు రాసుకోమని అట్లా వాళ్ళు ఉన్నారు బట్ ఆయన ఎవరు యాక్సేశ్వర గారు నాగేశ్వరారు కూడా ఆయన పిచ్చర్లో యాక్ట్ చేయటం కానీ ఇంకోటి కానీ నాగార్జున డేట్స్ ఇవ్వటం కానీ ఏదో చేయాలనే తాపత్రం అందరిలోనూ ఉంది బట్ మనకు ప్రాప్తం లేనప్పుడు ఎవరు ఏం చేయగలరు ఇప్పుడు లాటరీ ప్రాప్త ఉంటే లాటరీ చెప్పకుండానే వస్తుంది కొనకపోయినా టికెట్ దొరుకుతుంది ఎక్కడ వస్తుంది కాదు బలవంతంగా కొనిపిస్తారు టికెట్ అదే అదే అట్లా నన్ను ఎవరు కనిపించలేదు నేను ట్రై చేయలేదు సో ఫైనల్గా మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ సినిమా లైఫా సినిమా జీవితం సినిమా జీవితం తొమ్మి నూటిలో ఒక్కండి తొంభై తొమ్మిది మందిలో ఎంజాయ్ చేసినాన్ని తృప్తిగా ఉన్నాడని నాకు డిస్సాటిస్ఫాక్షన్ లేనివ్వండి నేను ఎన్ని పోయినా ఎన్ని వచ్చినా ఎందుకంటే రీజన్ ఈజ్ కంటెంట్మెంట్ ఉందండి అదే జీవితంలో కంటెంట్మెంట్ ఉన్నాడు ఎప్పుడు లేనాడు ప్రతిరోజు చచ్చిపోతాడు కరెక్టే మీ అనుభవంతో ఇది చేయకూడదు అని ఎప్పుడు అనుకో అనుకున్నారా ఇది ఖర్చు పెట్టవా కాదు ఏదైనా కానీ అంటే టోటల్ లైఫ్లో ఇదిగో ఈ దీనివల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది ఇది చేయకూడదు అని బాగా బాధపడిన సంఘటన ఏదైనా ఎట్లాగంటే ఒక పిచ్చర్ చేస్తున్నామండి చేయకూడదు అయితే బాగా పే చేస్తుందని ఏ కథ ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా మంచి కథే అనుకుంటాడు హిట్టే అవుతుంది అనుకుంటాడు ప్రతి పాటలో మీరు మీటింగ్లో తెలిసేదన్నా తప్పు చేశారా అంటే ఇది తప్పు ఇది చేసి ఉండాల్సింది కాదు సినిమా తీయటం అనేది మీ ఉన్న తప్పు ఒకటే ఒక సినిమా నేను మిస్కాస్టింగ్ చేసే కావాలని దురాశతో హిందీలో తీసిన కత్రంగా కెలాడి అప్పుడు సంజయ్ దత్తు ఇంకో హీరో అందులో అది పెద్ద హిట్ ధర్మేంద్ర అందరూ అది తెలుగులో బాబు నేసేదని ఉంటే ఇంకో హీరో వేసి ఉంటే బాగుండేది ఇప్పుడు దురాశ ఏంటి ఇటు కామెడీ చేయగలడు ఫైట్ చేయగలడు యాక్ట్ చేయగలడు ఒక పిచ్చిలో అన్నీ చూపించాలి లేదు అప్పటికి ఓవర్ వెయిట్ అయ్యి మై క్యాలిక్యులేషన్ వెంటరా ఏ సినిమాది అదే ఒక సినిమా ఓకే సినిమాలో ఆలోచన తెలియక ఆలో చేయాలో ఉంది ఇప్పుడు ఇప్పటికీ ఉంది బట్ ఈ కాస్ట్ దీంట్లో ఇంకెప్పుడే కొంచెం కాళ్ళు చేతులు పనిచేస్తానే ఇది తిరిగిపోతాయి ఉన్న పరిస్థితుల్లో నేను ఇస్తే ఎందుకంటే క్వాలిటీ మైండ్ అవును ఖర్చు పెట్టాలి బాగా తీయాలి బాగా తీయాలంటే ఈ రోజుల్లో పనికి వచ్చేది కాదు చుట్టాలి చుట్టాలి అని వాళ్ళు తీయాలి అదే సో మీరు అదే కాకుండా ఎందులో నాకు వచ్చి ఆటలు అవును తీసుకొచ్చి పెట్టడానికి అంటే మీరు ఇప్పుడు ఆ ప్రయత్నం విరమించుకున్నట్టేనా దాదాపు అవకాశం వస్తే చేయాలని ఉంది అవకాశం అంటే నా కాస్ట్లో రిస్క్ లేదు పోని హెల్ప్ చేసేవాళ్ళు వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం మీకు ఒక పిచ్చిరు పే చేసినప్పుడు పేమెంట్ అయినాక బిజినెస్ అయినాకమంటే ఐడియా ఉంది బట్ ఐ మే బి రాంగ్ నౌ ట్రాక్ కాకపో కాదు ఆ స్టోరీలు వేరు ఆ పాటలు వేరు ఇప్పటికీ ప్రతి మాట హాన్ చేస్తుంది ప్రతి పాట హాన్ చేస్తుంది ఇప్పుడు పాట లేనప్పుడు మాట లేనప్పుడు ఒక ఏడు సార్లు అయితే ఈ పాలలో ఈ పాటలో హీరోయిన్ ఎవరో హీరో ఎవరో తెలియదు ఈ పరిస్థితిలో మన సినిమాలు తీయలేవు తీయటం మంచిది కాదు కోరిక అయితే ఉంది అంతే ఇప్పుడు ఇప్పటికి మీ పిల్లలు మొత్తం సెటిల్ అయినట్టేనా ఫైనాన్షియల్గా దే ఆర్ హ్యాపీ దే ఆర్ వెరీ హ్యాపీ నో రిగ్రెట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్లో ఫలాని ఎట్ట చెప్పేది బాగా సంతోషం ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు తాగటం హ్యాపీయెస్ అది మామూలుగా మంచి అమ్మాయి అమ్మట పడితే ఎవరికి దొరకం దొరికిందంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడు సినిమాలు దేవుడి దగ్గర కూర్చున్నానంటే ప్రొద్దున్నీ సాయం దాకా ఆ భక్తి వచ్చేవాడిని చూస్తుంటే చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసి బాణాశ్రం పడి నమస్కారాలు పెట్టుకుంటాయి సో మీకు మూడు దశల్లోనే మూడు హ్యాపియస్ట్ మూమెంట్లు ఉన్నాయి నాకు ఏ దశ నాకు హ్యాపీ దశే కాదు కాదు నేను అమ్మాయిలు ఎండ ఎండ తిప్పించుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉన్నాయి నో రిగ్రెట్స్ దేనికి కూడా తర్వాత ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు హ్యాపీయెస్ట్ ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత దైవ సన్నిధిలో దిస్ ఇస్ క్లైమాక్స్ ఇది క్లైమాక్స్ ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ నైంటీ పర్సెంట్ దేవ్ టు రీచ్ ది స్టేజ్ కాకపోతే ట్రెండ్ మారిపోతుంది ఇప్పుడు టెంపుల్కి వచ్చేవాళ్ళంతా యంగ్స్టర్స్ అవును పిల్లలు వస్తాగా పెళ్ళైనాడు రొమాంటిక్ మూల కూర్చొని మాట్లాడుకోవటం మొత్తం చేయి చేసుకోవడం అంత చిటపడి చింటులు వాళ్ళు అప్పుడు టెంపుల్లో కూడా రకరకాలు అందుకే వస్తున్నారేమో ఎవరు చూడాలని అట్లా కాదు ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది వైబ్రేషన్ ఇస్ దేర్ బ్యూటిఫుల్ వైబ్రేషన్ వెళ్ళబుద్ధి కాదు కూర్చుంటే టెంపుల్లో స్థల ప్రభావం అదే ఆ స్థల ప్రభావం మెయిన్ ఆ ముహూర్త బలం అన్నీ ఉంది సో దాని మొత్తం విశేష జీవితం అక్కడ గడిపేస్తారు మరి తర్వాత ఏమన్నా మీరు ఏమైనా మారుస్తారో నాకు తెలియదు నేను అక్కడ ఇప్పుడు వరకు అంతే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చి నీకు ఏం పని లేదు చెప్పినట్టు నేను ఉద్యోగం మీ ఉద్యోగం కాదు ఏదైనా ఉద్యోగం అదే చమత్కారం అంతే అంతే కదా లేకపోతే ఉద్యోగం చేసే ఏజ్ ఇది అదే కదా ఏది చేసే ఏజ్ కాదు ఎన్నో దేవుడి దగ్గర కూర్చునే ఏజ్ ఎన్నో చూశారు కదా జీవితం మీరు అంటే మొత్తం అది మొత్తం ఇండస్ట్రీని పరిశీలించి వడ వడపోసి కాసి ఎంత చల్లాల్సిన మనుషులు కదా బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు మీ దృష్టిలో నాకు అది ఎట్లా అది నాకు పెద్దగా ఇంగ్లీష్ సినిమా లేదు తెలుగులో అంటే నాకు తెలుగులో కాదు నాకు తామిళన మాత్రం శివాజీ గణేష్ను హ్యాట్స్ ఆఫ్ బట్ తెలుగులో అంటారా అది మనకి రకరకాలు ఉన్నాయి ఇప్పుడు మిథాలజీ ఫోక్లోర్ ఇవన్నీ వస్తే నో బడి టు బీట్ రామారావు సోషల్స్ భక్తి రొమాంటిక్ నాయకత్వం బీట్ చేసేవాళ్ళు అందుకని ఎక్కడికక్కడే గొప్పవాళ్ళు అందుకని పలానాని పిన్ పాయింట్గా చెప్పడానికి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు జనరేషన్ పెద్దగా తెలియదుగా ఇప్పుడు జనరేషన్ అంటే సినిమా వాళ్ళ ఇప్పుడు ప్రొడ్యూసర్ని సెట్ బయట కూర్చోమనే వాళ్ళు జనరేషన్ ఇది ఎక్కువ మంది మంచివాళ్ళు కొద్దిమంది ప్రొడ్యూసర్ లోపలికి వస్తే మాకు మూడు రోజులు బయట కూర్చునే రోజుల్లో ఇప్పుడు బంగారు బాతులు అనే ఆ రోజుల్లో ఒక మహావృక్షం మా ప్రొడ్యూసర్ అనే పొగిడిని క్యాప్టెన్ అనే రోజుల్లో ఆ వృక్షం కాయలు కాసి పళ్ళు పండితే తినాలని రోజుల్లో ఇప్పుడు ఆ చెట్టునే నరికి తినాలనే రోజుల్లో ఏం నచ్చింది ఎవరు నచ్చారంటే ఏం చెప్పను ఒకళ్ళిద్దరు ఉంటే అట్టాడు మహానుభావులు ఆడుపించాడు అంటాడు సో మొత్తం భ్రష్పట్టిపోయింది ఇండస్ట్రీ ఒక రకంగా దాదాపు అన్ని రకాలు సేల్స్ బయంగు డిస్ట్రిబ్యూషన్ ఏరియాస్ ఎప్పుడు పోయినాయో అప్పుడే టేబుల్ ప్రాఫిటే ఎంత తక్కువలో తిద్దాం ఎంత మిగుల్చుకుందాం అని తప్ప క్వాలిటీ క్వాంటిటీ ఆ రోజుల్లో కథ తయారు చేయాలంటే ఒక పాట రాయాలంటే పాట అయినాక డ్రైవర్ని బాయ్ని కూడా వినిపించి చూసేది వాళ్ళు వాళ్ళు కరెక్ట్ కనుక వాళ్ళ టేస్ట్ కరెక్ట్ ఆ బ్యూటిఫుల్గా ఉందండి పాట రెండు నల్లా సార్ అంటే ఇమ్మీడియట్లీ ఓకే సో ఇప్పుడు అసలు కూర్చునే టైం మీద ముందు పాట రికార్డ్ చేయటం షూటింగ్ స్టార్ట్ చేయటం తర్వాత కథ కూడా ఎవరు రికార్డ్ చేస్తారు కథ ఎదుక్కోవటం తోక తగిలించడం నాడా ఇప్పుడు ఆ రోజుల నుండి ఆత్రేయ సీన్ రాస్తే ఆ సీన్లో నుంచి పాట పల్లవి ఈల్డ్ కావాలి అవును ఆ మాటల్లో ఆ మాటలతో రావాలి పాట అందుకని అంత న్యాచురల్గా వెళ్ళేది ఇప్పుడు అసలు పాట సీను కథ ఉంటేగా అదే అదే ఇప్పుడు ఆ రోజుల్లో డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ప్రొడ్యూసరు ఆ కథ ఫైనలైజ్ చేస్తే అందరు కోసం చేయాలి చాలా సిట్టింగ్లు వేసేవాళ్ళుగా ఆ సిన్సియారిటీ లేదు సరే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని శ్రమ తీసుకుని రెండో చేసి ఈ ప్రోగ్రాంకి వచ్చారు సరే మీ జీవితం మాత్రం మీ గత జీవితంలా కాకుండా చాలా ప్రశాంతంగా గడవాలని మాత్రం ఏబియన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకు వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ ద సేమ్ వే ఐ విష్ బీస్ట్ వన్ ఆల్ ఓకే టాప్ స్కై మై గుడ్ లక్